ముఖ్యమంత్రి జగన్ కి తన బిడ్డ అనారోగ్య సమస్యను చెప్పుకోవడానికి వచ్చిన మహిళకి కన్నీళ్లే మిగిలాయి. అధికారులు జులుం చూపించారు, పొమ్మని గెంటేశారు. మరికవలసికి చెందిన కినెర అనే మహిళ గత 2 సంవత్సరాలుగా అధికారుల చుట్టూ పెన్షన్ కోసం తిరిగినా ఫలితం లేదు. దీంతో తన కుమారుడు వెంకటేష్తో సీఎంని కలవడానికి ఉదయం 11 గంటల నుంచి నిరీక్షిస్తే తమను అధికారులు గెంటేశారని ఆమె వాపోయింది. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకునే తమకు న్యాయం చేయాలని ఆమె కోరింది. తన బిడ్డకి ప్రభుత్వం నుంచి వైద్యం అందించాలని, అదేవిధంగా పెన్షన్ ఇవ్వాలని ఆమె విన్నవించుకుంది. ముఖ్యమంత్రి జగన్ కి తన బిడ్డ అనారోగ్య సమస్యను చెప్పుకోవడానికి వెళ్లినటువంటి మహిళకి కన్నీళ్లే మిగిలాయి. ఇక అధికారులు జులుం చూపించారు, సీఎంని కలవనివ్వలేదు. మరి ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం పర్యటన పెడుతున్నారో, పీఎంపాలెం స్టేడియం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం లో వైఎస్ఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేశారు. అయితే అక్కడే నీరెస్ట్ లో ఉండే మారిగోస్త ప్రాంతానికి చెందిన కిన్నెర అనే ఒక మహిళ తన అబ్బాయి తాలూకా సమస్తం తీసుకుని బయట నిరీక్షిస్తూ ఉదయం 11 గంటలకు వచ్చింది. ఆమె 11 గంటలకు వచ్చినా సాయంత్రం వరకు నిరీక్షించినా సరే చివరికి అక్కడ ఉండే అధికారులు అక్కడ ఉండే పోలీసులు కూడా ఆమెను దుర్భాషలాడి తోసేయడంతో ఆవిడ కన్నీటి పర్యంతం మీడియా ముందు తమ గూడును అయితే నిర్ణయించుకున్న పరిస్థితి అయితే ఉంది. గడిచిన 2 సంవత్సరాలుగా కూడా తన కుమారుడికి పెన్షన్ లేదని, వైద్యం అందటం లేదని, అధికారుల చుట్టూ ఎంత తిరిగినప్పటికీ కూడా న్యాయం చేయలేదని ఆవిడ వాపోయిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఆవిడ ఒక డైలీ లేబర్, అంత ముందు వరకు వాళ్ళ మదర్ ఎవరో ఆ బిడ్డను సాకేవారు, ఇప్పుడు ఆ మదర్ కూడా సాకకపోగా తనే ఇంటి దగ్గర ఉండి బిడ్డను చూసుకుంటే కూలి పనులకు వెళ్తుంది తప్ప, అంటే రెక్కాడితే గాని దొక్కాడని కూలి బతుకులు తమవి. ఇలాంటి నేపథ్యంలో తన బిడ్డ ఇలాంటి అనారోగ్యంతో ఉంటూ తనకి పెన్షన్ నిబంధనల ప్రకారం రావాల్సిన పెన్షన్ కూడా ఇవ్వకుండా కేంద్రంలో సచివాలయం నుంచి జోనల్ కమిషనర్ వరకు తిరుగుతున్నప్పుడు కూడా ఎవరో పట్టించుకోకపోవడంతో ఆవిడ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి ఇక్కడ రావడం జరిగింది. ఇటీవల కాలంలోనే స్పందన పేరుని కాస్త మార్చి జగనన్నకు చెప్దామనే కార్యక్రమం 1902 అనే డైల్ నెంబర్, టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డికి చెప్దామని డైరెక్ట్ గా వ్యక్తిని కలుద్దామని వచ్చిన వ్యక్తికి అలాంటి పరిస్థితి ఎదురైతే ఇంకా ఫోన్ కాల్లో సమస్య చెబితే ఏం వింటారని విశాఖ వాసుల నుంచి తీవ్ర ఎదురేగదలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం కిన్నెర యొక్క ఆర్థిక పరిస్థితి కానీ, ఆ బిడ్డ యొక్క స్థితిగతి కానీ, ఆ బిడ్డ యొక్క వైద్యానికి నిరాకరించడం కానీ ఇవన్నిటి మీద కూడా స్థానిక ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తండ్రి రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. పాల్పడుతున్నాను, 9 సంవత్సరాల నుంచి ఇదే పాల్పడుతున్నాను. నేను ఎక్కడికి వచ్చినా అవ్వట్లేదు అవ్వట్లేదు అని చెప్తున్నాను. ఎంతకంత తిరుగుతున్నాను, మా అమ్మగారి దగ్గర ఉంటే నేను పిల్లలు పోషించుకోవడానికి పనికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ పని కూడా నాకు లేదు, ఎందుకంటే ఆ మంచం మీద ఉంది. అది చెప్పకుండా ఉన్నస్తే నాకు రాలోకం చేశారు. పిల్లడానికి గుండె పడిపోయి నేను ఎంతో పిల్లలు చూస్తున్నాను, ఎవరు లేరు బాబు.